Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇదేమి వ్యూహం? పవన్ కళ్యాణ్ తీరుపై చర్చ. పట్టు పట్టనేల, పట్టి విడవనేల అనేది సామెత. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారికి ఈ సామెత అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఈ పరిస్థితిలో రాజకీయాల్లో ఉన్నవారికి బ్యాడ్ నేమ్ కూడా వస్తోంది. ఏదైనా విషయంపై పట్టుపడడం, ఆ వెంటనే కొన్నాళ్లకు తెరమరుగు కావడం సహజ పరిణామంగా మారిపోయింది. ఇక సమాజంలో మార్పు కోసం అంటూ ఆవిర్భవించిన జనసేన వంటి పార్టీ విషయంలో ఇప్పుడు ఇది కామన్ అయిపోయింది. విషయంలోకి వెళితే మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీని, నాయకులను తయారు చేసుకోకపోతే ఏం జరుగుతుందో దేశంలోని కమ్యూనిస్టులే ప్రధాన ఉదాహరణ. ఇక ఈ జాబితాలో కాంగ్రెస్ కూడా చేరిపోయింది. ఇప్పుడు ఏపీలోనూ ఇదే తరహా రాజకీయాలు చేస్తున్నారనే వాదన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ విషయంలో స్పష్టంగా వినిపిస్తోంది. ఆయన చేస్తున్న రాజకీయం ఆయనకైనా అర్థమవుతోందా అనే భావన కలిగిస్తోంది. గడిచిన 6 మాసాల కాలంలో పవన్ కళ్యాణ్ అనేక వ్యూహాత్మక అంశాలను భుజాన వేసుకున్నారు. వీటిలో ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా, తర్వాత ఇసుక, తర్వాత తెలుగు, తర్వాత సీమ కరువు, ఇప్పుడు రైతులు. అయితే ఈ విషయాల్లో దేనిపైన పవన్ నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేయడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఏ విషయాన్ని ఎత్తుకున్నా అవి సుదీర్ఘ సమరంతో కూడిన అంశాలే కావడం గమనార్హం. పైగా గత చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న అంశాలే. ఆయా సమయాల్లో మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడే కొత్తగా సీమకు కరువు వచ్చినట్లు, ఇప్పుడే కొత్తగా రైతులకు కనీస మద్దతు ధరలు లభించినట్టు, ఇప్పుడే కొత్తగా తెలుగు ప్రాధాన్యం పోయినట్టు ఆయన కన్నీరు పెడుతున్నారు. వాస్తవానికి ఆయా విషయాల్లో జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. రైతులకు కనీస మద్దతు ధర అనేది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇక రైతులకు 3 రోజుల్లో డబ్బులు ఇస్తానన్న ప్రభుత్వం ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు కొన్ని రోజులు ఆలస్యమైనా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల ఖాతాల్లోకి చేరిపోతాయి. మరో ప్రధానమైన విషయం హోదా. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గతంలో గట్టిగానే పట్టుకున్నా ఇటీవల కాలంలో ఆయన జార విడిచారు. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు పవన్ కళ్యాణ్కు నిబద్ధత ఉందా, ఆయన ఎప్పుడు ఏ అంశాన్ని ఎంచుకుంటారో అంటూ వ్యాఖ్యలు సంధిస్తున్నారు. పట్టుపట్టనేల, విడవనేల అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో మార్పు కోసం ఆవిర్భవించిన పార్టీ మార్పులు చూడకుండానే వ్యక్తి పార్టీగా మారిపోవడం, సమాజానికి చేరువు కాలేకపోవడం ఇప్పుడు చర్చకు వస్తున్న ప్రధాన అంశాలుగా పేర్కొంటున్నారు.